बीसी యువజన సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి బీసీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షులు రాయబార్పు కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంద్ను 10 లక్షలకు పెంచాలని అలాగే బీసీ బంద్ని ఆన్లైన్లో మీ సేవలో నిన్నటికి ఆఖరి తేదీగా ముగించడం జరిగింది కానీ బీసీ యువజన సంఘం ప్రభుత్వాన్ని ఇంకో 15 రోజులు పొడిగించాలని కోరారు. బీసీ చెన్నూరు నియోజకవర్గం యువజన ఇన్ఛార్జ్ బత్తుల సతీష్ బాబు మాట్లాడుతూ ఇప్పుడున్న బీసీ బంద్ ప్రతి ఒక్క బీసీ ఇవ్వాలని మరియు గడువును పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో మండల బీసీ యువజన అధ్యక్షులు ఎండి జమాల్ ఖలీల్, యువజన కార్యకర్తలు రాజు, చోటు, వినయ్, నిఖిల్, మహేందర్, బన్నీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంధు ఏదైతే ఉందో అది నిన్నటి వరకే ఆఖరి తేదీగా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంతో మంది ప్రజలు మీ సేవలకు కానీ ఇంటర్నెట్లకు కానీ వెళ్ళి చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. కానీ ఏదైతే ఈ బీసీ బంధు తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష వరకు మాత్రమే ఒక లిమిట్ అనేది పెట్టడం జరుగుతుంది. కానీ తెలంగాణ బీసీ యువజన సంఘం నుంచి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బీసీ బంధు ఒక లక్ష వరకే పరిమితం చేయకుండా, ఏదైతే దళిత బంధులాగా ప్రవేశపెట్టిందో అలాగే బీసీ బంధును కూడా 10 లక్షలు పొడిగించాలని మేము బీసీ యువజన సంఘం నుంచి కోరుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా యువజన బీసీ సంఘం తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క బీసీకి బీసీ బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఇప్పుడు ఉన్న సమయాన్ని ఇంకా పొడిగించాలని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. జై బీసీ. జై జై బీసీ. జై జై బీసీ. జై బీసీ.